వినాయక మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు బోయినపల్లి ఎస్ఐ అభిలాష్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ఎస్ఐ అభిలాష్ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు పోలీస్ శాఖ నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. వినాయక మండపాల వద్ద డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కరెంటు పెడతాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది క్లియర్ కట్గా మనం రూల్ ప్రకారం పర్మిషన్ తీసుకుని పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటర్ని ఒక డ్రమ్లో నీళ్ళ సముదాయాన్ని అక్కడ సమకూర్చి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ కమిటీ సభ్యులు ఉంటారో, వినాయక మండపాలను పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ వారి దగ్గర. దయచేసి దాన్ని తప్పనిసరిగా పాటించాలి, ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ముఖ్యంగా చూస్తున్నట్టయితే, సౌండ్ సిస్టమ్ అనేది మండపంలో పెట్టినప్పుడు అది రాత్రి 10 గంటల వరకే పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 10 గంటల తర్వాత కూడా మీరు సౌండ్ సిస్టమ్ పెట్టినట్టయితే దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాకుండా సౌండ్ సిస్టమ్ని సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన వినాయక చవితికి సంబంధించిన నవరాత్రులన్నీ కూడా అందరూ కూడా కరెక్ట్గా రూల్ ప్రకారం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. సౌండ్ సిస్టమ్ అనేది 10 o'clock మించి 10 గంటలకు మించి పెట్టడానికి వీల్లేదు. అదేవిధంగా డీజే సౌండ్ సిస్టమ్, యాంప్లిఫైర్ ఇటువంటివి పూర్తిగా నిమజ్జనం రోజున కూడా ఎవ్వరు కూడా డీజే పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్క డీజే వారికి మేము హెచ్చరిస్తున్నాం, ఎవ్వరు కూడా డీజే అనేది ఏ ఒక్క వినాయకుడు నిమజ్జనానికి కానీ వినాయకుడు ప్రతిష్ఠించిన దగ్గర కానీ పెట్టడానికి వీల్లేదు. అట్లా పెట్టినట్టయితే చట్టమైన చర్యలు తీసుకోవడం కాకుండా సీజ్ చేసి వాళ్ళ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పోలీస్ వాళ్ళకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అనేది 10 గంటలు దాటిన తర్వాత పెట్టకూడదు. అక్కడ రాత్రి వినాయక మండపంలో ఖచ్చితంగా ఒక ఇద్దరు ఆ మండపానికి సంబంధించి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉండాల్సిన అవసరం. అలాగే డీజే అనేది ఎన్ని పరిస్థితులు కూడా నడపనియకుండా పోలీస్ వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బోయినపల్లి మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.